నమస్తే, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మణ్యం ప్రాంతంలో మరో గిరిజన గురుకుల ఏకలవ్య విద్యాలయాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ ప్రకటన. కూటమి పార్టీల శ్రేణుల్లో ఉన్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తూ సమన్వయంతో ముందుకు నడుస్తాం. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి. ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తక్షణమే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ చింతలపూడి కన్వీనర్ ఉన్నమట్ల లిజా డిమాండ్. జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహణ. ఇంటర్వ్యూలకు హాజరైన సుమారు 500 మంది అభ్యర్థులు. మన్యం ప్రాంతంలో మరో గిరిజన గురుకుల ఏకలవ్య విద్యాలయాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తూ ఉన్నట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. బుట్టాయిగూడెం మండలం విప్పలపాడు వద్ద ఉన్న ఏకలవ్య విద్యాలయాన్ని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులతో కలిసి ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ 2,000 కోట్ల రూపాయలతో పోలవరంలో నౌకదళ 5వ గారం ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ఏకలవ్య విద్యాలయాలు విజయవంతంగా నిర్వహిస్తూ సత్ఫలితాలు సాధించడంతో పాటు పోలవరం నియోజకవర్గంలో మరో విద్యాలయం ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందుకు కేంద్రం నుండి సూచన వచ్చాయని ఎంపీ పేర్కొన్నారు. విప్పలపాడుకు చెందిన గిరిజనులు పలు సమస్యల్ని ఎంపీకి విన్నవించి పరిష్కరించాలని కోరారు. అనంతరం ఎంపీ బుట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మేము ఈ స్కూల్కి రావడం ఉద్దేశ కారణం ఏంటంటే ఇలాంటి స్కూలు ఇంకోటి పోలవరంలో కడదాం అనేది మా ఐడియా. ఇప్పుడు ఇక్కడ 300 పిల్లలు చదువుకుంటున్నారు. ఓన్లీ ఒక పోలవరం నుంచే కాకుండా వేరే పక్క రాష్ట్రం నుంచి వేరే పక్క నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ స్కూల్ కూడా బాగా ఫెసిలిటీస్ అన్నీ కూడా, ఈ స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అందుకని ట్రైబల్లు పైకి తీసుకొని రావాలనేది మా ఉద్దేశం. ట్రైబల్స్ని ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ట్రైబల్స్ పరిస్థితులు చూస్తే చాలా బాధ వేసింది అప్పుడు. అలాగే ఇవాళ ఈ ట్రైబల్ స్కూల్స్ ఇక్కడ పెట్టడం వల్ల ట్రైబల్ పిల్లలు చదువుకుంటే వాళ్ళు పైకి వస్తే ట్రైబల్ పిల్లలు కూడా బాగా చేయడానికి ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మేము ముందుంటున్నాం. ఇవాళ వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నాం. అదే మాట మీద నిలబడి ఉన్నాం, కంప్లీట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. స్కూల్స్ అలాగే హెల్త్ ఈ రెండు మీద ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్ చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ అలాగే చూస్తే పోలవరంలో కోయలగూడెంలో ఇవాళ మేము చెప్పిన ప్రకారంగా ఫైర్ స్టేషన్ పెడతామని చెప్పాం. అదే రకంగా ఫైర్ స్టేషన్ ఇవాళ దాని పనులు స్టార్ట్ అవ్వడానికి అన్నీ కూడా ముందుకెళ్తున్నాం, పనులు స్టార్ట్ చేయబోతున్నాం. ఫైర్ స్టేషన్ పెడుతున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే డిగ్రీ కాలేజ్ పెడతామని ఎలక్షన్ టైంలో మాట చెప్పాం. అదే రకంగా డిగ్రీ కాలేజ్ వచ్చేట్లు దాని పనులు కూడా స్టార్ట్ చేశాం. వచ్చే రోజుల్లో డిగ్రీ కాలేజ్ కూడా వచ్చే 1 ఇయర్లోనే డిగ్రీ కాలేజ్ వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఇవాళ ఏలూరులో పార్లమెంట్లో మేము ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ తీసుకొని వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడానికి కూడా కార్యక్రమం చేస్తున్నాం. యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ పోలవరంలో నేవీకి సంబంధించిన ప్రాజెక్టు 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుని కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం.
కూటమి పార్టీల నాయకులు కార్యకర్తల్లో ఉన్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తూ సమన్వయంతో ముందుకు వెళ్తామని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య ఫంక్షన్ హాల్లో జనసేన చింతలపూడి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని నాయకుల దృష్టికి కార్యకర్తలు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కరాటం రాంబాబు మాట్లాడుతూ ఇది ఆత్మీయ సమావేశంలో లేదని హాట్ హాట్ గా ఉందని పేర్కొన్నారు. కార్యకర్తల ఇబ్బందులకు పరిష్కార మార్గం చూపుతూ ముందుకు వెళ్తామని తెలిపారు. అనంతరం మేక ఈశ్వరయ్య మాట్లాడారు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూటమి పార్టీల్లో జనసేన శ్రేణుల ఇబ్బందిని తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొంతమంది కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం వాస్తవమన్నారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు మూడు పార్టీల ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నామన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో చేసిన విజ్ఞప్తి మేరకు చింతలపూడి ఏఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించాలని ఈశ్వరయ్య గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశం అని చెప్పారు ఇన్ఛార్జ్ గారు, మేక ఈశ్వరయ్య గారు. ఆత్మీయ సమావేశంగా లేదు, హాట్ హాట్గా ఉంది, అందరూ కోపంతో ఉన్నట్టున్నారు. ఇబ్బందులు ఉన్నాయన్నమాట వాస్తవమే, నా దృష్టి కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు అందరూ చెప్పాక దాన్ని పరిష్కార మార్గం ఏంటన్నది నేను మళ్ళీ చెప్తాను. జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాన్ని జంగారెడ్డిగూడెంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గత 4 నెలల నుంచి ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఏ విధంగా ఇవన్నీ కూడా అందుతున్నాయి అనేటటువంటి విషయాల మీద, అలాగే మూడు పార్టీల మధ్య సమన్వయం ఏ రకంగా ముందుకు సాగుతుంది అనే విషయాలపైన కార్యకర్తల యొక్క వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాన్ని కనుగొనటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందున్నటువంటి వాతావరణం, ఎన్నికల అనంతరం ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఈ రెండింటిని బేరీజ్ చేసుకొని పార్టీని ముందుకు నడిపించడానికి ఈ ఆత్మీయ సమావేశంలో వచ్చేటటువంటి అభిప్రాయాలకి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనటానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలు ఎవరైతే ఇప్పుడు కొంత అసంతృప్తిని ఇక్కడ వ్యక్తం చేశారో దాన్ని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్తారెడ్డి గారు, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ మాపా జనసేన నుంచి ఒక ముఖ్యమైన నాయకత్వం వీటన్నిటిని కూడా ఆదివారం రోజు కూర్చొని వాటి పరిష్కారాన్ని కనుగొని మళ్ళీ కార్యకర్తలకు ఆ విషయాలను చెప్పి ఈ అసంతృప్తి జ్వాలల్ని వాటిని ముందుకు సాగకుండా ఈ పరిష్కారాన్ని కనుగొనటానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇవాళ జనసేన పార్టీగా దినదినాభివృద్ధి ఈ నియోజకవర్గంలో సాగుతూ ఉన్నది. అందుకే టీడీపీకి ఎలాగో ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఏఎంసీ చైర్మన్ని మాకు ఇవ్వమని ఎన్నికల ముందు కోరాం. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. ఇప్పటికీ వారు ఆ విషయాలపైన ఏం చర్చిస్తారు అనేది రేపు జరిగే సమావేశంలో మా అభిప్రాయాన్ని తెలియజేస్తాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చింతలపూడి కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నముట్ల ఎలిజా డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. అనంతరం జంగారెడ్డిగూడెం నుంచి కామవరపు కోట వరకు ఆర్టీసీ బస్సుపై నాయకులు ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే పలువురు ప్రయాణికులతో మాట్లాడి కూటమి ప్రభుత్వ పాలనపై ఆరా తీశారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు చింతలపూడి వైస్ ఎంపీపీ వరలక్ష్మితో కలిసి ఎలిజా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఎన్నో హామీలను ఇచ్చిందన్నారు. ప్రజల అభిమానాన్ని పొంది హామీలు నెరవేర్చడం మర్చిందన్నారు. తక్షణమే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దాల ప్రసాద్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొల్లి రామసూరి రెడ్డి, ఏలూరు జిల్లా లీగల్ సెల్ చైర్మన్ బొడ్డు వాసు, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, కామవరపు కోట మండల అధ్యక్షులు ఆకుల యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఉచిత
మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఉమ్మడిగా ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సూపర్ సిక్స్ అనే పేరిట అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిపోయినా కానీ మరి ఆ హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఏదైతే సూపర్ సిక్స్ అని హామీలు ఇవ్వటం జరిగిందో ఆ హామీలను ప్రజలు నమ్మారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మరి మహిళలకి ఏదైతే ఉచితంగా బస్సు ప్రయాణం అందజేస్తామని చెప్పారో అలాగే మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పడం జరిగిందో ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి విషయాల్లో మహిళలందరూ కూడా చాలా దానికి ఆకర్షితులై అద్భుతమైన రీతిలో కూటమిని గెలిపించడం జరిగింది. మరి 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. కానీ మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని వారు మర్చిపోయినట్లుగా ఉన్నారు. దానికోసమే ఈరోజు మా నాయకురాలు మరి శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మేము ప్రతి నియోజకవర్గంలో కూడా మరి మహిళలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ఉచితమైనటువంటి బస్ సర్వీసు దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజాపక్షం ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. మరి ప్రజల తరపున పోరాటం చేసే బాధ్యత తీసుకుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగానే మరి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేమందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి మరి బస్సులో ప్రయాణం చేసి పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం చేస్తూ మరి సూపర్ సిక్స్ హామీలోని అతి సులువుగా అమలు చేయగలిగినటువంటి పథకం. ఎందుకంటే ఒక పక్క కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం జరిగింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేసే పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన జాబ్ మేళకు మంచి స్పందన లభించింది. ఈ జాబ్ మేళలో మరియు 8 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని సుమారు 500 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వివిధ దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రవీణ్తో కలిసి శ్రీరామచంద్ర విద్యాసంస్థల ఏవో రమేష్ మీడియాతో మాట్లాడారు. తమ కళాశాల విద్యార్థులతో పాటుగా ఆఫ్లైన్ ప్రాంతంలోని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తమ కళాశాల ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. ఈ జాబ్ మేళకు దాదాపు 500 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు తమ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని, వీటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర విద్యాసంస్థల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ వివి జగదీష్ కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజీ వద్ద ఈరోజు జరుగుతున్న మెగా జాబ్ మేళా అద్భుతమైన సక్సెస్ అయింది. దాదాపు 500 మంది పైన రిజిస్ట్రేషన్ చేసుకుని ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాయి. ముత్తూట్ ఫైనాన్స్ కానీ, హెట్రో డ్రగ్స్ కానీ, అట్లాగే శ్రీ సిటీ నుండి కూడా డైకిన్ కంపెనీ కూడా వచ్చింది. అలాగే శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం కూడా ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చారు. చాలామంది ఈరోజు రిక్రూట్మెంట్ కూడా జరగబోతున్నాయి. రామచంద్ర వేదిక వద్ద గతంలో కూడా మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా చాలా రిక్రూట్మెంట్లు జరిగినాయి. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు ఈ ప్రవీణ్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా. మరి రామచంద్ర కూడా భవిష్యత్తులో కూడా మేము ఇటువంటి రిక్రూట్మెంట్లు కలగజేయడానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళని కూడా మా వేదిక వద్దే రిక్రూట్మెంట్ చేయమని, మా రామచంద్ర సంస్థలో కూడా
ముందు ముందు కూడా ఎక్కువ మంది కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గర మినీ జాబ్ మేళా కదా కండక్ట్ చేయాలనుకున్నాము. దానికి సపోర్ట్ కింద మాకు రామచంద్ర కాలేజీ వాళ్ళు క్యాంపస్ వాళ్ళు బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. దానితో అనుగుణంగా మనకి ఇక్కడ 3 కంపెనీలతో పెడదామనుకున్న జాబ్ మేళా 8 కంపెనీలు పెట్టడం జరిగింది సపోర్టింగ్ ఇవ్వడం వల్ల. దాంతోపాటు ప్రతి కంపెనీ వాళ్ళ హెచ్ఆర్స్ అందరూ రావడం జరిగింది. దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా సకాలంలో బాగా జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ కూడా జెన్యున్గా జరుగుతుంది, ఏ విధమైన ఇబ్బంది లేదు. అలాగే క్యాంపస్ వారు కూడా వాళ్ళకి ఓన్ రిక్రూట్మెంట్ కావాలని అని చెప్పారు రామచంద్ర గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో. దాన్ని బేస్ చేసుకుని అక్కడ కూడా మనకి దాని ద్వారా కూడా ఎక్కువ మంది రిక్రూట్ అవుతారు. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా బ్రాంచెస్ అనేది విస్తరిస్తున్నారు రామచంద్ర గ్రూప్స్. కాబట్టి దీన్ని ఈ ఏరియా వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగన్నమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన చీరల వేలంపాటకు అనూహ్య స్పందన లభించింది. దసరా శర నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు చీరలు సమర్పించారు. ఉత్సవాలు ముగియడంతో ఈ చీరలకు వేలంపాటు నిర్వహించారు. గంగన్నమ్మ అమ్మవారి ఆలయం వద్ద జరిగిన ఈ వేలంపాటలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు పోటీపడి ఈ వేలంపాటలో పాల్గొని చీరలు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు మాట్లాడారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు చీరలు సమర్పించారన్నారు. ఈ చీరలకు సంబంధించి వేలంపాటు నిర్వహించగా వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాల పరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్ని ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ,
నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 అండ్ 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మట్రోలా, ఐక్యూ, సామ్సంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్, ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్, లక్కీ పాయింట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్, లక్కీ పాయింట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే అతడి కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా భీమడోలు మండలంలోని ఎం నాగులపల్లి జాతీయ రహదారిపై వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన వాహనాన్ని చూపుతూ అనర్థాలను వివరించారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా భార్య పిల్లలతో బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి హెల్మెట్ ఉపయోగాలపై అవగాహన కల్పించి ఆ దంపతులకు ఎస్పీ స్వయంగా హెల్మెట్ను అందించారు. కుటుంబ సభ్యులు పిల్లలు ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో వారు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మహిళలపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితమైన ప్రయాణం చేయాలని, రహదారి నిబంధన తప్పక పాటించాలని సూచించారు. హెల్మెట్ లేని వారికి జరిమానా విధించడంతో పాటు హెల్మెట్ ఉపయోగాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, భీమడోలు ఇన్స్పెక్టర్ యూజే విల్సన్, ద్వారక తిరుమల భీమడోలు ఎస్ఐలు టి సుధీర్ సుధాకర్, జిల్లా ట్రాఫిక్ రికార్డ్ బ్యూరో కానిస్టేబుల్ మధు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనము నిరోధించుకొని ఈ ప్రాణాలు, విలువైన ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోడ్ యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోవడం అంటే ఆ ఒక్క వ్యక్తి ప్రాణమో, ఇద్దరు వ్యక్తుల ప్రాణాలో కాదు, ఆ ఎంటైర్ కుటుంబం కూడా బయట రోడ్డును పడడం. ముఖ్యంగా హెల్మెట్ ఖచ్చితంగా, ఇక్కడ మనం చూసింది ఏమంటే మన జిల్లాలో కానీ హైవేలో నేను ప్రయాణిస్తున్నప్పుడు చూసింది, ఈ హెల్మెట్ ధరించడం అనేది ఆల్మోస్ట్ రేర్గా ఉంది, ఆ అలవాటు అనేది లేదు. కానీ ఖచ్చితంగా మనము ఆ హెల్మెట్ అనేది ధరించడం చాలా ముఖ్యం. హెల్మెట్ కానీ ధరిస్తే 99% రోడ్డు యాక్సిడెంట్లో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈ హెల్మెట్ అనేది ఓన్లీ ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళు కాకుండా వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా పెట్టుకోవాలి. దాని గురించి మా రోడ్ సేఫ్టీ సిబ్బంది కావచ్చు, మా సబ్ డివిజన్ సిబ్బంది, మన దెందులూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా, ముఖ్యంగా మన డిటిఆర్బి మధు, వీళ్ళందరూ కొంచెం వినూత్నంగా ఆలోచన చేసి అసలు ఈ రోడ్ యాక్సిడెంట్ అంటే ఎలా ఉంటుంది,
రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ప్రతిసారి ఆగి చూస్తూ ఉంటాము. ఎక్కడైనా రోడ్డు సైన్ మనం చూస్తామో లేదో తెలియదు, కానీ రోడ్డు పక్కన ఏదైనా యాక్సిడెంట్ వెహికల్ అయితే ఖచ్చితంగా దాన్ని చూసి ఒకసారి కొన్నిసార్లు దానికి క్షేమంగా ఉండాలి దేవుడా అని ఏదో ఒకటి కోరుకోవడం అట్లాంటివి కూడా చేస్తుంటాము. కాబట్టి దీని గురించే వీళ్ళు బాగా ఆలోచించి మా టీము ఒక పాత యాక్సిడెంట్ వెహికల్ని ఈ యాక్సిడెంట్ అనేది వాళ్ళకి అయితే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్గా గుర్తించడానికి ఇక్కడే పెట్టి దాని ద్వారా ఒక వినూత్నంగా అవేర్నెస్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. జిలుకుమిల్లి మండలం తాటియాకుల గూడెం నుంచి పట్టిసీమ వరకు నిర్మించనున్న 365 బీబీ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులు యజమానులకు సముచిత పరిహారం చెల్లించి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి తెలిపారు. జిలుగుమిల్లి ఎంపీడీఓ కార్యాలయంలో రైతులు అధికారులతో జేసీ సమావేశమై భూ సేకరణకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. జిలుగుమిల్లి నుండి పట్టిసీమ జాతీయ రహదారి భూ రికార్డులను సక్రమంగా ఉంటే వారికి పరిహారం తప్పకుండా వస్తుందన్నారు. భూ యజమాని చనిపోతే సంబంధికులు ఎఫ్ఎంసీ సర్టిఫికెట్ తప్పక కలిగి ఉండాలని సూచించారు. రహదారి విస్తరణ భూమిలో భవనాలు చెట్లు ఏమీ ఉన్నా కానీ పరిహారం వస్తుందని తెలిపారు. 5 గ్రాముల భూ రికార్డును ఇప్పటి వరకు పరిశీలించినట్లు జేసీ పేర్కొన్నారు. అనంతరం జిలుగుమిల్లిలోని గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. కామయ్యపాలెంలోని వందన్ వికాస కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిలుగుమిల్లి తహసీల్దార్ బి సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన 365 బీబీ జిలుగుమిల్లి టు పట్టిసీమ రోడ్డు ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. ఈరోజు మొత్తం 5 గ్రామాలను కవర్ చేస్తున్నాము. రౌతుగూడెము, పి నారాయణపురం, పి అంకల్పాలెం, తాటియాకులగూడెం, బర్రింగల్పాడు. దీనిలో మనకు మొత్తం 20 ఎకరాలు మాత్రమే ప్రైవేట్ ల్యాండ్ ఉంది. దానిలో అట్లే మన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ల్యాండ్ కూడా కొంచెం పోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించింది ఏంటంటే కొన్ని ఎల్టీఆర్ వయలేషన్స్ కింద కొన్ని పడుతున్నాయి. అది కాకుండా అన్ని కరెక్ట్గా ఉన్నప్పటికీ మనము రూల్ ప్రకారం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ఎంసీ మన పట్టదర్ పాస్బుక్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు చనిపోయినట్లయితే ఎఫ్ఎంసీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆ చనిపోయిన వ్యక్తికి తీసుకొని దాంట్లో ఎవరెవరి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ అంగీకరిస్తూ సంతకం పెడితే ఉన్న కుటుంబ సభ్యులు ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం వల్ల అనుకుంటా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ సంతకం పెట్టలేదు. సంతకం పెట్టకపోతే దాన్ని మళ్ళీ సివిల్ డిపాజిట్ అని చెప్పి కోర్టు దగ్గర జమ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ అది తెచ్చుకోవడం కొంచెం కష్టమైన ప్రాసెస్. అందుకనే నేను ఇప్పుడు పైన గ్రామస్తులతో మాట్లాడినప్పుడు కూడా అదే రిక్వెస్ట్ చేశాను. అందరూ దయచేసి ఒకరోజు కష్టమైనా కూడా మన తహసీల్దార్ ఆఫీస్కైనా రండి, లేదా మా వాళ్ళు మీ ఊరికి వచ్చినప్పుడైనా మీ చుట్టాలు దూరం ఉన్నట్లయితే పిలిపించి ఒకసారి సంతకం పెట్టించండి. జనరల్గా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంది. అదొకసారి పెట్టించేస్తే మన డబ్బులు వెంటనే రిలీజ్ అయిపోతే ఏమి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ బాణసంచ కాల్చుకుని దీపావళి పండుగను జరుపుకోవాలని జంగారెడ్డిగూడెం ఫైర్ ఆఫీసర్ అబ్రహం సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచ దుకాణాల ఏర్పాటుకు ఇప్పటికే విక్రయదారులు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతులు కూడా జారీ చేస్తామన్నారు. బాణసంచ దుకాణాల వద్ద ప్రతి ఒక్కరూ నిబంధన పాటించాలన్నారు. అదేవిధంగా బాణసంచ కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించాలని ఫైర్ ఆఫీసర్ అబ్రహం సూచించారు. బోర్డు లైసెన్సులు ఆర్డీఓ ఆఫీసు నుంచి వచ్చినాయి. అన్ని మేము తగిన నిబంధనలు చెబుతూ తగిన జాగ్రత్తలు తీసుకోమని ప్లేస్లో మేము తనిఖీ చేసి వాళ్ళకి సూచనలు ఇచ్చి వాళ్ళకి లైసెన్సుల ప్రకారం వాళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ నుంచి వచ్చిన అన్నింటిని కూడా మేము తనిఖీ చేసి పంపించడం జరిగింది. వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇసుక డ్రమ్తో నీళ్లు, ఇసుక బకెట్లు, యాక్షన్ వ్యవస్థలు మా డీసీపీ కానీ సిఓటూ కానీ యాక్షన్ వ్యవస్థలు కూడా పెట్టమని చెప్పాం. దాని ప్రకారం నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు అమ్మే వాళ్ళందరూ పెట్టాలని కోరుతున్నాం. తర్వాత ఈ కొనుక్కునే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని షాప్కి వెళ్ళినప్పుడు మోటార్ సైకిల్ దూరంగా పెట్టుకునే కార్లు కానీ దూరంగా పెట్టుకుని మీరు జాగ్రత్తగా పిల్లలని దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేతులతో పట్టుకుని జాగ్రత్తగా తీసుకుని ఏ విధమైన సిగరెట్ కానీ బీడీలు కానీ ఇటువంటి కాల్చకుండా సామాను జాగ్రత్త కొనుక్కుని పండగ శుభవారంగా చేసుకోండి. మంచిగా ఆనందంగా పండగ చేసుకోవాలని కోరుతున్నాం. కనుక ఏదన్నా ఇన్కేస్ ఏమన్నా ప్రమాదం జరిగితే మా ఫైర్ స్టేషన్కు 101కి ఫోన్ చేయండి. తర్వాత కాల్చేటప్పుడు ఏ విధమైన సిల్కు
నైలాన్ ఇటువంటి దుస్తులు ధరించొద్దు, కాటన్ దుస్తులే ధరించండి. సాధ్యమైనంత వరకు వాటర్ దగ్గర పెట్టుకోండి, దూరంగా ఉండి ఈ యొక్క పండగను జరుపుకుని మీరు ఆ వస్తువులు అంటించేటప్పుడు దూరంగా ఉండి అంటించాలని మనం చేస్తున్నాం. మా ఏ విధమైన ఇబ్బందులు కలిగినా మాకు వెంటనే ఫోన్ చేస్తే మీకు సకాలంలో వచ్చి మా సేవలను అందించగలమని దీని మూలంగా తెలియపరుస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండరసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. అదే విధంగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎర్ర నాగేశ్వరరావు, సత్య, నాగశ్వరి, బాలసుబ్రహ్మణ్యం, మాధురి, రామకృష్ణ, అనురాధ దంపతులు, రామబ్రహ్మం, పేండి శ్రీను, దువ రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శ్రీచక్రానికి, అమ్మవారికి వృక్ష విగ్రహానికి ఏకవార పంచామృత అభిషేక కార్యక్రమం సంపూర్ణమైంది. అలాగే మనకి కార్తీక మాసం రోజు నాడు 2వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దాని ముందుగాను 31వ తారీఖు స్వామివారి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ ముత్యాల ఆలయంలో సాయంకాలము దీపావళి రోజు నాడు సాయంకాలము లక్ష్మీ పూజ, తదుపరి సహస్ర దీపోత్సవ కార్యక్రమం ఉంది. మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాము. కావున యావన్మంది కూడాను దీపావళి రోజు నాడు సాయంకాలము 5:30 వస్తే ఆ రోజు సాయంకాలము లక్ష్మీదేవి పూజ, కుంకుమార్చన కార్యక్రమము, తదుపరి సహస్ర దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. చక్కగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులను పొంది జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త అబ్బవిశెట్టి మురళీ కృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదే విధంగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎర్ర నాగేశ్వరరావు, సత్య, నాగశ్వరి, బాలసుబ్రహ్మణ్యం, మాధురి, రామకృష్ణ, అనురాధ దంపతులు, రామబ్రహ్మం, పేండి శ్రీను, దువ రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శ్రీచక్రానికి, అమ్మవారికి వృక్ష విగ్రహానికి ఏకవార పంచామృత అభిషేక కార్యక్రమం సంపూర్ణమైంది. అలాగే మనకి కార్తీక మాసం రోజు నాడు 2వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దాని ముందుగాను 31వ తారీఖు స్వామివారి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ ముత్యాల ఆలయంలో సాయంకాలము దీపావళి రోజు నాడు సాయంకాలము లక్ష్మీ పూజ, తదుపరి సహస్ర దీపోత్సవ కార్యక్రమం ఉంది. మన
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాము. కావున యావన్నది కూడాను దీపావళి రోజు నాడు సాయంకాలము 5:30 వస్తే ఆ రోజు సాయంకాలము లక్ష్మీదేవి పూజ, కుంకుమార్చన కార్యక్రమము, తదుపరి సహస్ర దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. చక్కగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులను పొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన్యం ప్రాంతంలో మరో గిరిజన గురుకుల ఏకలవ్య విద్యాలయాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ ప్రకటన. కూటమి పార్టీల శ్రేణుల్లో ఉన్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తూ సమన్వయంతో ముందుకు నడుస్తాం. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి. ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తక్షణమే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ చింతలపూడి కన్వీనర్ ఉన్నమట్ల లిజా డిమాండ్. జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహణ. ఇంటర్వ్యూలకు హాజరైన సుమారు 500 మంది అభ్యర్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.